श्रीमहागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीदेवतायै नमः। श्री गुरुभ्यो नमः। बाहूक्षेपसमुल्लसत्कुचतटम् बाहूक्षेपसमुल्लसत्कुचतटं प्रान्तस्फुटत्कञ्चुकं गम्भीरोदरनाभिमण्डलगडत्काञ्चीधृतार्धांशुकं पार्वत्याः महिषासुरौ व्यतिकरे व्यायामरम्यं वपुः पर्यस्तावधिबन्धुबन्धुरलसत्केशोच्चयं पातु वः। बाणमहाकवि అత్యద్భుతమైనటువంటి ఒక సౌందర్య వర్ణన చేస్తూ, ఆ దేవదేవి అటువంటి శ్రీదేవత మిమ్మల్ని అనుగ్రహించుగాక, రక్షించుగాక, పాతు వహ మిమ్మలను రక్షించుగాక. బాహూక్షేప సముల్లసత్కుచతటం, అమ్మవారు ఇలా బాహువులు ఎత్తి ఆ రాక్షసుడితో యుద్ధము చేస్తూ ఉన్నది. ఆ యుద్ధం చేసినప్పుడు ఇలా ఇలా బాణములు వేసినప్పుడు, గద తీసినప్పుడు అలాంటి విన్యాసములు చేయవలసి వస్తున్నది. బాహు ఉక్షేపము, ఇలా చేతులు ఎత్తటము వలన ఈ రవిక ధరించినటువంటి ఈ భాగం అంతా కూడా ఇలా శరీరము విచ్చుకుంటూ ఉన్నది. గంభీర ఉదర నాభిమండల గడత్ కాంచీ ధృత అర్ధాంశుకం, గంభీరమైనటువంటి ఉదర నాభి ఈ బొడ్డు భాగము, ఇది నాభిమండల గడత్ కాంచి, ఇక్కడ అమ్మవారు వడ్డాణము ధరించినది. ఆ ఇలా బాహువులెత్తి ఇట్లా యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఆ నడుము కడుపు మరీ చిన్నదైపోవటం వల్ల, అంటే ఇలా వ్యాయామం చేసేటప్పుడు కూడా అలా అవుతుంది. అటువంటి ఒక అద్భుతమైన భంగిమ చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి గళత్ కాంచీ ధృత అర్ధాంశుకం, ఆ కాంచి వడ్డాణము కిందికి జారుతూ ఉన్నదట. అది ఉండవలసిన చోటు నుంచి కొంత కిందికి అలా జారుతూ ధృత అర్ధాంశుకం ఆ చీరను కొంచెముగా అలా గట్టిగా పట్టుకుని ఉన్నది ఆ వడ్డాణము. పార్వత్యాహ మహిషాసురౌ వ్యతికరే వ్యాయామరమ్యం వపుహు. ఇవన్నీ ఏదో ఇవాళే మనకు ఆత్మవిద్యలు తెలిసాయని అనుకుంటూ ఉంటాం మనం. ఏనాటి మాట, బాణమహాకవి చెబుతున్నాడు ఇందులో అమ్మవారి యొక్క వ్యాయామరమ్యమైనటువంటి వపుస్సు అంటున్నాడు. అంటే మహిషాసురుడితో యుద్ధము చెయ్యటం వలన బాహువులు ఇలాగాని నడుమును ఇలాగా సన్నజేసి ఇలా యుద్ధములో అనేక విధములైనటువంటి ఈ భంగిమలు చెయ్యటం అంతా కూడా వ్యాయామము చేసినట్లుగా ఉన్నదట అమ్మవారి యొక్క శరీరము. వ్యాయామము చేత రమ్యమైన శరీరము కలిగినటువంటి ఆ తల్లి పర్యస్తావధి బంధ బంధుర లసత్ కేశోచ్చయం పాతు వహ. నీలమణులు ఇలా సోపానప్రాయముగా పెట్టినట్లుగా ఆ రోమరాజి కొంచెము కొంచెము అగుపడుతూ ఉన్నదట. అటువంటి ఆ కేశోచ్చయం, అమ్మవారి యొక్క సౌందర్య నాభి ఈ లోకములను అనుగ్రహించుగాక, మిమ్ములను అనుగ్రహించుగాక, రక్షించుగాక. మనకనిపిస్తుంది ఏమిటి, శృంగార వర్ణనము చేసి ఇలా రక్షించమని చెప్పటం ఏమిటి అని. మహాకవుల దృష్టి వేరు. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, వ్యాయామ రమ్యమైనటువంటి వపుస్సు, ఇది వ్యాయామము బాహ్యధర్మము, అంతర్గతమైనది యోగమర్మము. యోగము వ్యాయామము ఒకటి బాహ్యము, ఒకటి ఆంతరము. యోగ విద్యలో కూడా నడుము సన్నబడుతుంది, హృదయస్థానము విశాలమవుతుంది. స్త్రీ కానీ పురుషులు కానీ భేదము లేదు ఇందులో. నడుము సన్నబడటము, హృదయస్థానము విశాలముగా కావటము, ఇది యోగ విద్యా రహస్యము. దానినే బాహ్యముగా వ్యాయామం అన్నాడు. వ్యాయామం అన్నది శరీరానికి మాత్రమే సంబంధించినది.
యోగం అన్నది శరీరానికి మనస్సుకు సంబంధించినది. కాబట్టి అటువంటి వ్యాయామ రమ్యమైనటువంటి వపుస్సు కలిగినటువంటి ఆ శ్రీదేవత పర్యస్తావధి బంధుర లస కేశోచ్చయం పాతువహ, అటువంటి ఆ కేశోచ్చయము కేశపాశము ఆ రోమరాజి మిమ్మలను అనుగ్రహించుగాక. అంటే వ్యాయామ రమ్యమైనటువంటి వపుస్సు కావాలి. భక్తుడైన వాడు ఎవరైనా కూడా భగవంతుణ్ణి కీర్తించటము ధ్యానించటము అన్నది ప్రతి అణువున ఉపాసన ఉంటుంది. భగవత్ శరీరములు ఎలా ఉంటాయి, తేలికైన శరీరములు అవన్నీ కూడా, అవన్నీ యోగ శరీరాలు. దేవతల శరీరాలు ఎలా ఉంటాయంటే మామూలు మానవుల శరీరాల వలె ఉండవు. ఆ ఆహారాలు వేరు, ఆ తేలికదనము వేరు. ఇవాళ ఏమున్నది, మనం ఏ సిటీ చూసినా ఒబేసిటీ సమస్య. ప్రపంచమంతా ఎక్కడ తిరుగుతున్నది అంటే ఒబేసిటీ. ప్రతి వాళ్ళకి ఇదే సమస్య. ఈ ఒబేసిటీ ఏమిటి, ఏ సిటీలో చూసినా ఇదే సమస్య. మరి ఇటువంటి స్థితి రాకుండా వ్యాయామ రమ్యం వపుహు అన్నాడు. కాబట్టి అమ్మవారి యొక్క వ్యాయామ రమ్యమైన శరీరము మిమ్మల్ని అనుగ్రహించుగాక, కాపాడుగాక అంటే ఏమిటి అర్థము, అటువంటి శరీరములు మీకు లభించుగాక. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శరీరము మీద అతిగా దృష్టి ఉండవలసిన పని లేదు, ఉండవలసినంత దృష్టి మాత్రమే ఉండాలి. అందుకనే దీన్ని ఆద్యం ధర్మ సాధనం అన్నారు. ఏ ధర్మమును నిర్వహించాలన్నా కూడా ఈ శరీరము సరిగా ఉండాలి కదా. శరీరము చక్కగా ఉన్నప్పుడే చెయ్యవలసినటువంటి ధర్మ కర్మాచరణము చేయగలుగుతాము. అందువల్ల తావన్మాత్ర ప్రాధాన్యము శరీరముకున్నది. అంటే తినడం కోసమే బతకడం కాకుండా బ్రతకడం కోసం తినడం. అందుకని ఆహార నియమం అన్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అన్నారు అష్టాంగ యోగములలో. కాబట్టి యమ నియమ ఆసన, మనం కూర్చునే విధానం. మామూలుగా ఎక్కడైనా చూస్తే అబ్బాయి ఇంతసేపు కూర్చోలేమండి గురువుగారు మా వల్ల కాదు అంటుంటారు. ఎందుకంటే క్రింద కూర్చోవటం అనే అలవాటు తప్పినటువంటి నాళ్ళు ఇవి. అందువల్ల శరీరము వంగాలి. శరీరము వంగాలి అంటే వ్యాయామమో యోగమో చేయాలి. ఈ యోగము అనేది ఏమిటి, ఎక్కడికో పరిగెత్తిపోవలసిన పని లేదు. మనం ఇంటిలో చేసుకునేటువంటి పూజా పురస్కారములోనే యోగం ఉన్నది, ఆసనం ఉన్నది. చాలామంది ఇక్కడెక్కడో లేక ఎక్కడో యోగం ఉన్నది, ఆసనం ఉన్నదని పరిగెడుతూ ఉంటారు. మనం రోజు మనము ఏ 10 నిమిషాలో అరగంటో గంటో 2 గంటలో మనం చేసుకునే పూజలోనే ఆసన నియమం ఉన్నది. ఆసనంలో కూర్చున్నప్పుడు నువ్వు చేసే పూజ మంత్రము శీఘ్రముగా ఫలిస్తాయి. అందువల్ల వ్యాయామ రమ్యమైన వపుస్సు అని అమ్మవారి శరీరాన్ని బాణమహాకవి అభివర్ణిస్తున్నాడంటే అర్థము ఇందులో ప్రతి పదము మనకు సంబంధించిందే. అమ్మవారి యొక్క యోగ శరీరము, దాని యొక్క తేలికదనము, దాని యొక్క తేజస్సు ఎలా వస్తుందంత తేజస్సు, ఎలా శరీరం అంత తేలికగా ఉన్నది. నియమితమైన ఆహారము, మనము ఉదయము తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంకాలము తింటున్నాం, రాత్రికి తింటున్నాం. 4 పూటలు తిండి చాలక, కనీసం 3 పూటలైనా తింటున్నాం. అవసరమా శరీరానికి? ఎంత చెత్త ఈ శరీరంలో వేస్తున్నాము తెచ్చి, అదంతా తిని శరీరం ఏం కావాలి? మరి భారము కాకుండా అది హారములాగా ఎలా తేలికబడుతుంది? అందువల్ల మనం ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు. ఇక్కడ ఏం చెబుతున్నాడో, బాహూక్షేప సముల్లసత్ కుచతటం, హృదయ భాగము ఇలా విచ్చుకున్నది విశాలమైనది అని అంటున్నాడు. ప్రాంత స్ఫుటత్ కంచుకం, ఆ తొడుగుకున్నటువంటి రవికి అలా చాలా బిగుసుకుపోతున్నది అన్నాడు. ఎవరైనా శరీరాన్ని స్త్రీ పురుష భేదము లేదు అక్కడ. గంభీర ఉదర నాభిమండల గలత్ కాంచీ ధృత అర్ధాంశుకం, ఆ జారిపోతూ ఉన్నటువంటి ఆ వడ్డాణం అన్నాడు. వడ్డాణం ఎప్పుడు జారుతుంది, కడుపు నడుము ఇంత ఉంటే జారదు. అలా సన్నగా అయినప్పుడు అస్థినాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ అన్నాడు శ్రీనాథుడు. కాబట్టి నడుము సన్నబడినప్పుడు ఆ కాంచి వడ్డాణము జారుతుంది క్రిందికి. అది చెబుతున్నాడు ఇక్కడ. పార్వత్యాహ మహిషాసుర వ్యతికరే, మహిషాసుర సంహార సమయములో వ్యాయామ రమ్యం వపుహు, వ్యాయామ రమ్యమైనటువంటి శరీరము పర్యస్తావధి, అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది శరీరం. మనము చేయాల్సినటువంటి పనులు, స్త్రీలైనా పురుషులైనా ఇవాళ ఎవరు ఏమీ పనులు చేయటం లేదు.
అవేమి చెయ్యకుండా శరీరమే తగ్గాలి అనే పని పెట్టుకున్నారు. పనులు చేస్తే శరీరము తగ్గుతుంది, శరీరము తగ్గాలని పని కొత్తగా చేయాల్సిన పని లేదు, దానికి ఒక ప్రత్యేకమైన పని అంటూ అవసరం లేదు. మనము సహజంగా చేసుకునే పనులు మనం చేసుకుంటే మన శరీరము నియమితంగా ఉంటుంది. కాబట్టి యోగాభ్యాసం అయినటువంటి శరీరము శరీరాన్ని చూడగానే తెలుస్తుంది, నియమితమైన శరీరమా అనియమితమైన శరీరమా అని. కాబట్టి అనియమితంగా శరీరాన్ని పెంచవలసిన పని లేదు, పెంచుకుని మళ్ళీ ఇబ్బందులు పడవలసిన పని లేదు. పార్వత్యాహ మహిషాసురవు యతికరే వ్యాయామ రమ్యం వపుహు పర్యస్తావధి బంధ బంధుర లసత్ కేశోచ్చయం పాతువహ. అటువంటి శరీరము యొక్క సౌందర్యము మిమ్మల్ని అనుగ్రహించుగాక, అటువంటి శరీర సౌందర్యము మీకు అలవడుగాక. ఒక శరీరమును చూసినప్పుడు కదా ఇటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆ శరీరము ఇలా ఇలా అనేక విన్యాసములతో తిరగటము వల్ల యుద్ధములో ముందుకు వెనక్కు వంగి లేచి కదిలి అటు తిరిగి ఇటు తిరిగి అనేక విధముల పర్యస్తావధి అన్ని వైపులా తిరగవలసి ఉంటుంది. ఇలా ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క వ్యాయామ రహస్యము వలె ఉన్నది ఆ శరీరానికి అనుకూలముగా. అటువంటి వ్యాయామ రమ్యమైనటువంటి శరీరము మిమ్మల్ని అనుగ్రహించుగాక. ఇవాళ ఆధునిక కాలములో శరీరము మీద దృష్టి పెరిగినది నిజమే, కానీ శరీరము మీద దృష్టి పెరగవలసినదే కానీ శరీరము మీద అతిగా దృష్టి అవసరము లేదు. ఉండవలసినంత దృష్టి చాలు. ఆ ఉండవలసినంత ఉండవలసినప్పుడు ఉండకుండా ఆ సమయము దాటిన తర్వాత అతిగా ఉన్నదనుకోండి ప్రయోజనము లేదు. అందువల్ల శరీరము బాల్యావధి, బాల్యము నుంచి శరీరాన్ని ఎలా పరిపోషణం చేసుకోవాలో జాగ్రత్తలు తీసుకుంటే శరీరం ఎలా ఉండాలో అలా ఉంటుంది. అందుకని అనేకమైనటువంటి కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఇలా అనేకమైనటువంటి శరీరములు ఉన్నాయి జీవులకు. మనవన్నీ స్థూల శరీరములు, మానవులవి కనిపించేవన్నీ స్థూల శరీరాలు. కాబట్టి సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు దేవతలవి, తేజశ్శరీరాలు ఉంటాయి. అప్సరసహ అన్నాడు. అప్సరసలు అంటే ఏమిటి? అప్ సరసహ అన్నాడు. జలదేవతలు అన్నారు వాళ్ళని. వాళ్ళు కిరణముల వలె తేజశ్శరీరములను కలిగి ఉంటారట అప్సరసలు అంటే. రంభ మేనక అంటే మనం అనుకుంటాం ఎవరో సుందరాంగులు వచ్చి నృత్యం చేయడము అని అనుకుంటాం. ఇది కాదు సంకేతము. ఆ కిరణములు సోకగానే శరీరములో ఒక ఆనందము ప్రవేశిస్తుంది. అది ఆ ఆనంద సంగమము అంటే అర్థం ఏమిటంటే ఆ కిరణములు సోకినంతనే చంద్రకిరణాలు తాకినప్పుడు మానవునికి ఎలాంటి ఆనందము కలుగుతుంది, సూర్య కిరణాలు సోకినప్పుడు మానవునికి ఎలాంటి ఔజ్వల్యము కలుగుతుంది, సూర్య కిరణము తాకినప్పుడు మానవునికి తేజస్సు ఔజ్వల్యం కలుగుతుంది, చంద్రకిరణము సోకినప్పుడు మానవునికి ఆనందము ఒక చల్లదనము, ఒక వెలుగు, ఒక వెన్నెల, ఒక చల్లదనము, ఒక తెల్లదనము భాసిస్తుంది మానవుడికి. ఇట్లాగా ఆయా కిరణములు రంభాదులు అన్నాడు. రంభామేనకాదులను ఏమన్నాడంటే ఆయా కిరణముల యొక్క స్వరూపములు అన్నాడు. అందువల్ల ఆ సన్నివేశములలో మనకు ఉండవలసినటువంటి జాగరూకత అవసరం. అటువంటి సన్నివేశములలో ఉన్నప్పుడు వ్యాయామ రమ్యం వపుహు అని అమ్మవారి శరీరము ఎలా ఉన్నదో అలా అమ్మవారిని పూజించేటువంటి భక్తులు, స్త్రీ పురుష భేదము లేదు, అమ్మవారికే స్త్రీ పురుష భేదము నియమము లేదు, సర్వకాలాతీత, సర్వవర్ణాతీత, సర్వలింగాతీత అమ్మవారు. అటువంటి తల్లి శరీరము ఎలా ఉన్నదో, తేజోమయమైనటువంటి శరీరము, అటువంటి కాంతిమయమైనటువంటి శరీరములు అంటే తేలికబడినటువంటి శరీరములు మీకు లభించుగాక అని పరమాశీర్వచనం. సర్వవర్ణమాలా స్వరూపిణి, సర్వ అక్షరామునాయ స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీదేవతను, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిని మనం రాగ తపస్యాపూర్వకంగా ఆ శ్రీదేవతను, వర్ణమయ శరీర సంపూర్ణ అయినటువంటి ఆ తల్లిని మనం ఉపాసిద్దాం మోహన కళ్యాణి రాగంలో. వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు
మనసు జింక పరుగులు తీసే వర్ణశాలని వర్ణమాలని స్వర్ణమాలని వర్ణమాలని స్వర్ణమాలని మనసు జింక పరుగులు తీసే వర్ణశాలని మనసు జింక పరుగులు తీసే వర్ణశాలని వర్ణమాలని వర్ణమాలని స్వర్ణమాలని అక్షరాల అంబుధి పొంగిన ఆగమ నియమాల అక్షరాల అంబుధి పొంగిన ఆగమ నియమాల మధుర మధుర అర్థం పొదిగిన మురిసే మహిమాల అక్షరాల అంబుధి పొంగిన ఆగమ నియమాల మధుర మధురార్థం పొదిగిన మురిసే మహిమాల విజయము విధిగా వెలసిన విజయము విధిగా వెలసిన విభవ విక్రమ విజయము విధిగా వెలసిన విజయ విక్రమాల విభవ విక్రమాల వినయం అనయం నిలిచిన వినయం అనయం నిలిచిన విరతి విశ్రమాల వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు మనసు జింక పరుగులు తీసే పర్ణశాల ఇంద్రియాల తంత్రులు మీటిన ఇహమనుకోవాల ఇంద్రియాల తంత్రులు మీటిన ఇహమనుకోవాల పరవశాల పాయసమొసగిన పరమనుకోవాల ఇంద్రియాల తంత్రులు మీటిన ఇహమనుకోవాల పరవశాల పాయసమొసగిన పరమనుకోవాల యదవీణకు యదవీణకు శృతి సవరించిన స్వరమనుకోవాల యదవీణకు శృతి సవరించిన స్వరమనుకోవాల నీవు నేను భేదం రచిన నీవు నేను భేదం రచిన ఏకతానమైపోవాల వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు మనసు జింక పరుగులు తీసే పర్ణశాల నీవు రాగమయీ వదనము నుండి రాలిన ముత్యాల రాగమయీ వదనము నుండి రాలిన ముత్యాల వైభవ శిఖరాల నుండి వరలిన సత్యాల రాగమయీ వదనము నుండి రాలిన ముత్యాల రాగమయీ వదనము నుండి రాలిన ముత్యాల వైభవ శిఖరాల నుండి వరలిన సత్యాల అవధాన పీఠము నుండి అవధాన పీఠము నుండి అలరిన అందాల అవధాన పీఠము నుండి అలరిన అందాల నాగఫణి శ్రీ రచనలో నాగఫణి శ్రీ కలములో నాగఫణి శ్రీ రచనలో నిలిచిన కావ్యాల
నాగఫణి శ్రీ రచనలో నిలిచిన కావ్యాల వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు. రాగమయి వదనము నుండి రాలిన ముత్యాల ఆ రాగమయి వదనము నుండి రాలిన ముత్యాల వైభవ శిఖరాల నుండి వరలిన సత్యాల. అవధాన పీఠం నుండి అలరిన అందాల అవధాన పీఠము నుండి అలరిన అందాల నాగఫణి శ్రీ రచనలో నాగఫణి శ్రీ రచనలో నిలిచిన కావ్యాల వర్ణమాల నీవు స్వర్ణమాల నీవు మనసు జింక పదుగులు తీసే పర్ణశాల నీవు వర్ణమాల నీవు.